నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో ఈ రోజు సెలవు రోజు కావడంతో ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. అనంతరం భక్తులు తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కూర్చోవాలండి, దయచేసి కూర్చోండి. అలాగ ప్లాస్టిక్ కవర్ తీయండి. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమణారెడ్డి మాట్లాడుతూ, బైంస, ముదోల్ ఉత్తమ అన్ని రకాల వైద్య సేవలు అందించే డాక్టర్లను ఆహ్వానించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ రమేష్ రాథోడ్, డాక్టర్ నాగేష్, డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ అర్జున్ పాల్గొన్నారు. గ్రంథాలయం ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఆ రోజు కూడా మీ యొక్క విలువైన సమయాన్ని ఫోటో
ఆరోగ్య అబ్దుల్లాపూర్ అనే వృత్తాంతంతో క్యాంప్ అంటే ఎందుకు క్యాంప్ అంటే జరిగింది ఇక్కడ అబ్దుల్లాపూర్ గ్రామంలో. వైజాగ్ నుండి డాక్టర్ల సహకారంతో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసినాం. అన్ని రకాల వైద్యాలకు కూడా అందుబాటులో ఉండే డాక్టర్లు తెప్పించి ఒక క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు ఎన్నో చేస్తారని తెలియజేస్తున్నాం. అబ్దుల్లాపూర్ విలేజ్లో బైన్సా ముందు డాక్టర్ల ఆధ్వర్యంలో ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరానికి పిలవగానే ముందు నుంచి బైన్సా నుంచి ఆరాధన హాస్పిటల్, అర్జున్ హాస్పిటల్తో పాటు సాయి నర్సింగ్ ముందు నుండి కూడా డాక్టర్లు రావడం జరిగింది. డాక్టర్లందరూ ఇక్కడ సుమారు దాదాపు 500 మందికి పరీక్షలు నిర్వహించి మెడిసిన్ కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా గ్రామస్తులకు అందరికీ ఈ వృద్ధిశీలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము పిలవగానే బైన్స నుంచి వారి అమూల్యమైన సమయాన్ని మా గ్రామం కోసం కేటాయించి ఎక్కువ చర్మ రోగాలు, కీళ్ళ నొప్పులు, రక్తహీనత బాగుంది. దీనికోసం వీలైన మట్టుకు పల్లి పట్టెలు, నువ్వుల లడ్డులు, ఆకుకూరలు, ఆలు పండ్లు ఎక్కువ తింటే బాగుంటుంది. తర్వాత ఈ శారీరక శుభ్రత విషయంలో డైలీ 2 స్నానం చేసి వేప చెట్టు ఆకు దంచి నీళ్ళ లేసి స్నానం చేస్తే బాగుంటుంది. ఈ అప్పుడప్పుడు ఇక్కడ హెల్త్ అధికారులు కూడా వచ్చి ఈ వర్మిషన్ అంటే నటల కోసం మందులు ఇస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు మళ్ళీ ఇస్తున్నా అది కూడా అల్బెండజన్ కూడా సప్లై చేస్తుంది. చాలా సంతోషం ముదల్ హాస్పిటల్ నుంచి సర్పంచ్ గారు చెప్పగానే స్పందించి అన్ని రకాల మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్యాంప్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. అందరు రకాల వివిధ రకాల డాక్టర్స్ స్పెషల్ వచ్చారు ఇక్కడ. ఎంఎస్, ఎండీలు, పీడియాట్రిషియన్, తర్వాత ఆర్థోపెడిక్, జనరల్ పేషెంట్ కూడా వచ్చారు. చాలా సంతోషం. వ్యాధి యొక్క లక్షణాలు మరియు దాని వ్యాధి రాకుండా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చెప్పినాము. దాంతోపాటు హెల్త్ క్యాంప్ నిర్వహించబడ్డది. దాంట్లో వాళ్ళ ప్రజలకు ఏమన్న డిసీజెస్ కానీ వ్యాధులు ఉన్నదానికి ట్రీట్మెంట్ చేయబడ్డది. మేము సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ సేవ చేయడానికి మాకు ఛాన్స్ దొరికింది. విలేజ్ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు కొన్ని అర్జున్ హాస్పిటల్ బైన్స్ వైద్య శిబిరం పెట్టినప్పుడు చాలా గ్రామీణస్తులకు ఇక్కడటువంటి సామాన్య ప్రజలకు ఒకటటువంటి కామన్ డిసీజెస్ గురించి అంటే ఫ్యూచర్ అసలు ఎటువంటి ఆరోగ్యం ఎటువంటి ఆరోగ్య నిర్ణయాలు పాటిస్తే ఇటువంటి విషయాలు ఎక్కువ ఇది చేయాలి. అది చాలామంది వైద్య సిబ్బంది వైద్య డాక్టర్. కుబీర్ మండలం కస్రా గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చేపట్టిన జమ్మూ కాశ్మీర్ దాడిలో వీరమరణం పొందిన వారి కుటుంబాలకు విరాళాన్ని సేకరించి 6,000 విరాళాన్ని నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావును అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. పుల్వామా ఘటనలో వీరమరణం పొందినటువంటి జవాన్ల సహాయార్థం మా కస్రా కుబీర్ మండలం కస్రా పాఠశాల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చేసినటువంటి ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సుమారు 6,000 రూపాయలు జమ కావడం జరిగింది. అట్టి జమ అయినటువంటి విరాళాలని జిల్లా సంయుక్త పాలనాధికారి గారు విజయ భాస్కర్ సార్ గారికి అందించడం జరిగింది. అది అట్టి సమ విరాళాలని వారి కుటుంబాలకు పంపించాలని చెప్పేసి కోరడం జరిగింది. పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన మన జవాన్ల భార్య, పిల్లల, వాళ్ళ ఫ్యామిలీ కోసం మా కస్రా ఎంబీపీఎస్ కస్రా తరపు నుంచి విరాళాలను సేకరించడం జరిగింది. ఈరోజు మన జాయింట్ కలెక్టర్ అయినటువంటి భాస్కర్రావు సార్ గారికి అందజేయడం జరిగింది. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.